చేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ భూదేవి హిల్స్ కాలనీలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి అధ్యక్షతన ప్రజా సమస్యలపై బస్తీవాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తో పాటు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కాంతారావు, రాష్ట్ర నాయకులు యోగానంద్, బీజేవైఎం జాతీయ నాయకులు నరేందర్ రెడ్డి పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, రోడ్లపై చెత్త పేరుకుపోతుందని, వీధి దీపాలు లేవని, రోడ్లపై సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ప్రజలను అడిగి తెలుసుకున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కేశవరావు, సీనియర్ నాయకులు రామరాజు, మణిభూషణ్, దుర్గప్రసాద్, రఘు, శ్రీకాంత్, ప్రవీణ్, యువమోర్చా నాయకులు కమల్, రాహుల్, శివాజీ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల యొక్క ఏ కాలనీలో అయినా సమస్యలు గుర్తించి ఆ కాలనీలో పర్యటించడంలో భాగంగా ఇవాళ ఆల్విన్ కాలనీ డివిజన్లోని భూదేవి హిల్స్లో పర్యటించడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు మా యోగానంద్ గారు, ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి వీళ్ళందరూ ఆలోచనలో, ఇంకా ఎంతోమంది సీనియర్ నాయకులు కూడా. ఏదంటే ఇవాళ నిజంగానే కేసీఆర్ ప్రభుత్వం ఒక రాజరిక వ్యవస్థను కల్పించే విధంగా పరిపాలన చేస్తూ, ఒక తుగ్లక్ పరిపాలన కల్పించే విధంగా ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్ ఈ భూదేవి హిల్స్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎల్ఈడి లైట్లు, ఎన్నో రకాలమైనటువంటి సహాయ సహకారాలు అందించినా కూడా ఇవాళ కాలనీలో కనీసం వెలుతురు లేని ఎల్ఈడి లైట్లు, ఇవాళ మా అధ్యక్షుడు కాంతారావు గారు చెప్పినట్టుగా ఒక మహిళ రాత్రిపూట బయటికి రావాలంటే ఇదొక అరణ్యకాంతమైనటువంటి ఈ వాతావరణాన్ని ఈ హైదరాబాద్ సిటీలో నిజంగా దురదృష్టకరం. ఆ రోజు కార్పొరేషన్ ఎలక్షన్లలో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లో ఇక్కడ హైదరాబాద్ సిటీలో కేసీఆర్కి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఎక్కడ కూడా ప్రజలు ఆదరించలేని తన సందర్భంలో కేటీఆర్ ముందుకొచ్చి ఈ హైదరాబాద్ నగరాన్ని మార్చాలంటే కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ రాష్ట్రంలో ఉంది, మాకు కనుక మీరు అధికారం ఇస్తే ఖచ్చితంగా ఈ విశ్వనగరాన్ని ఒక డల్లాస్ నగరంగానో లేకపోతే ఇంకోటో ఎగ్జాంపుల్ చెప్పి ప్రజల మాయమాటలు చెప్పి ఆ రోజు పార్టీ అందరు ప్రజలను మోసం చేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా నమ్మి ఆ రోజు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కొంతమంది హవా ఉండే, కొన్ని రాజకీయ పార్టీలు కానీ బీజేపీ అందరూ కూడా ప్రజలందరూ కూడా నిజమే తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం